हेलो गाइस, वेलकम टू श्रुति वर्ल्ड। सो फर्स्ट ऑफ ऑल डिसेंबर सेकंड रोज़ ई रोज़ एम जरिगिंदी। सो असल इनेया चेसिन तप्पेंटी आई नो इदि एंदुकु अंतगा रेज अय्याडु। सो एवरिकि अन्यायं जरिगिंदी, एवरिकि न्यायं जरिगिंदी, असल ई रोज़ एपिसोड लो जरिगिन मोत्तं चूस्ते मीकु एम अनिपिंचिंदि खच्चितंगा कामेंट चेयंडि। सो ई विषयालु ई रोज़ अयिते तेलुसुकुंदां मुख्यंगा ई वीडियोलो। सो फर्स्ट ऑफ ऑल मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नारा, सो प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे ओक लाइक इच्चि वीडियोनि चूडडं स्टार्ट चेयंडि। सो फर्स्ट ऑफ ऑल नाकु ई रोज़ एपिसोड चूसाक असल సోదేంద్ర స్వామి అనే నా గీతు డైలాగ్ గుర్తుకొచ్చింది। ఇంకొకటి ఆదిరెడ్డి ఎప్పుడు కొడుతుంటాడు కదా, ఈ టార్చర్ ఏంట్ర స్వామి అని చెప్పేసి ఈ డైలాగ్స్ చాలా గుర్తుకొచ్చాయి। అంతలా ఇరిటేట్ చేసింది ఈ రోజు ఎపిసోడ్ మొత్తం। అవసరం అసలు ఈ ఎపిసోడ్ లో ఈ ఏకాభిప్రాయం గురించి ఇంత ఇష్యూ చేయడం అని అనిపిస్తుంది। బట్ ఈ రోజు మొత్తం ఏకాభిప్రాయం గురించే ఉంది, మొత్తం రచ్చ రచ్చ కాదు కదా, ఏకాభిప్రాయమే టాస్క్ అన్నట్టుగా పెట్టింది బిగ్ బాస్। बिग बॉस ఏకాభిప్రాయం పెట్టాడు అనేది ఈ రోజు రోహిత్ రివీల్ చేసిండు। నిజంగా సూపర్ జెంటిల్మ్యాన్, నైస్ అనిపిస్తుంది। సో మొత్తానికి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆదిరెడ్డి అయితే టాప్ లో ఉన్నాడు। ఇంకా నెక్స్ట్ రూప్ తేరా మస్తాన అని చెప్పేసి స్టార్ట్ చేసిండు బిగ్ బాస్। అసలైన రూపం ఏంటి అనేది బయటపడడానికి, సో ముగ్గురు మాత్రమే పాల్గొనాలి అని లెటర్ ని తీసుకొచ్చాడు శ్రీహాన్. సో అందులో ఆది ఏమో ఆదిరెడ్డి వచ్చేసి టాప్ 3 మాత్రమే ఆడాలి, అది అన్ఫేర్ అని చెప్పేసి, సారీ అది ఫేర్ అని చెప్పేసి ఆదిరెడ్డి అని అన్నాడు। అది నా పాయింట్ అని అంటే రేవంత్ వచ్చేసి నిన్నంత ఖాళీగానే ఉన్నాను నేను, ఇప్పుడు ఖచ్చితంగా ఆడాలి, నిన్నంత ఖాళీగా ఎక్కడ ఉన్నాడు ఈయన, ఆడాడు కదా గేమ్ అని చెప్పేసి సత్య అని, కరెక్టే కదా గేమ్ ఆడాడు కదా నిన్న మొత్తం, మళ్ళీ నేను ఖాళీగా ఉన్నా అంటాడు ఏంటి అంటే నిన్న అతను గెలవలేదు, అది ఆయన పాయింట్, గెలిస్తేనే ఆడినట్టు, ఇది మన రేవంత్ అన్న పాయింట్. సో ఇక ఫైమా వచ్చేసి లక్ బేస్ తో మాత్రమే మీరు ముందుకు వచ్చారు, లక్ బేస్ లక్ ఒకవేళ ఫేవర్ చేయకపోతే మీరు ఇన్ని పాయింట్స్ సంపాదించే వాళ్ళు కాదు అని చెప్పేసి ఫైమా పాయింట్ ఉంది। సో ఇది 100% నిజం అయితే కాదు, బట్ ఒక 50% లో మనం ఒక 20% లక్ ని నమ్ముకోవచ్చు, 30% మన ఎఫర్ట్ ని చూసుకుంటే కష్టపడి హార్డ్ వర్క్ 50% ఉంటుంది। సో ఇలా 100% మనం అన్ని కలిపి పెడితేనే ఆ టాస్క్ లో మనం సక్సెస్ అవుతాం। సో ఆ రకంగా మొత్తం లక్ బేస్ మీద అయితే రాలేదు వాళ్ళు, ఈ విషయంలో కరెక్ట్ గా ఫైవ్ అదే తప్పు అని చెప్పొచ్చు। సో మొత్తానికి నేను ఆడి పైకి రావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నాను అని ఫైవ్ చెప్పిన పాయింట్ కరెక్ట్, ఎవరైనా నేను ఆడాలి అని అనుకుంటారు, బట్ రోహిత్ మాత్రం ఇదంతా రచ్చ నాకు ఎందుకు రా స్వామి, సరే పోను నేను అయితే కాంప్రమైజ్ అయిపోతాను, కనీసం ఆ పిల్లలను ఆడని అన్నట్టుగా ఫైవ్ ఆయన ఆడని అన్నట్టుగా రేవంత్ సారీ రోహిత్ ఆలోచించాడు అని అనిపించింది, అందుకే నేను కాంప్రమైజ్ అవుతున్నాను అని అన్నాడు। బట్ అంత డ్రాజడీ డ్రాజడీ జరిగింది చూద్దాము। సో మొత్తానికి ఇంకా ఫైమా కీర్తి ఇద్దరు మాట్లాడుకున్నారు, నిన్న శ్రీహాను అసలు మనం ఏదైనా సరే టాస్క్ గట్టిగా ఆడాలి, తర్వాత తీసేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనం ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా చెయ్యాలి, గట్టిగా ఆడాలి, ఖచ్చితంగా గెలిచేటట్టుగానే ఆడాలి అనే పాయింట్ చెప్పాడు। బట్ ఇప్పుడు మాత్రం ఒప్పుకోవట్లేదు, నిన్న ఒప్పుకున్నాడు కదా మరి ఇదే విషయంలో ఎందుకు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అని ఫైమా కీర్తితో మాట్లాడుతుంది। దాని శ్రీహాన్ అండ్ రేవంత్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, కీర్తి చాలా ట్రై చేస్తుంది ఫైమా దగ్గర, మరి ఏం చెప్తుంది అసలు ఏం ట్రై చేస్తుంది అని మాట్లాడుకున్నారనమాట। ఇక మొత్తానికి బిగ్ బాస్ మీరైతే ఏకాభిప్రాయం తేల్చలేరు కానీ సంచలకులు మీరు చెప్పండి అమ్మా అని చెప్పాడు। దాంతో సత్య ఇనయ అలాగే కీర్తి ముగ్గురు లోపలికి పోయి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి అందరు మాట్లాడుకున్నారు। సో టాప్ 3 ఉన్న వాళ్ళకి ఇచ్చే కంటే మనం లీస్ట్ 3 ఉన్న వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుంది, బట్ నెక్స్ట్ టాస్క్ ఉంటుందో లేదో అన్న అభిప్రాయంతో వాళ్ళు లాస్ట్ 3కి సెలెక్ట్ చేయడం జరిగింది। సో ఆ రకంగా లీస్ట్ 3కి మేము ఇస్తాము, మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఉంటుందో ఉండదో అన్న డౌట్ కూడా ఉంది, కాబట్టి ఖచ్చితంగా నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి లీస్ట్ 3కి అవకాశం ఇద్దామనుకుంటున్నాను అని చెప్పేసి ఈయన ఈ పాయింట్ చెప్పింది। దీంతో ఇంకొక్కొక్కరు రెచ్చిపోయి రణరంగ మాడినట్టుగా మాట్లాడేశారు। సో ఇందులో వచ్చేసి రోహిత్ నేను ఆల్రెడీ ఆడనని చెప్పేశాను కదా, నేనైతే క్విట్, నువ్వు ఒకవేళ ఆడమని చెప్తే నేను ఆడతాను, బట్ నేనైతే సెల్ఫ్గా నా డెసిషన్ చెప్తున్నాను నేను ఆడను అని చెప్పేసి, ఇంకా ఆదిరెడ్డి ఒక మాట, రేవంత్ ఒక మాట, శ్రీహాన్ ఒక మాట మాట్లాడుతూనే ఉన్నారు। అయితే ఇక్కడ ఆదిరెడ్డి ఇంకా మీరు డెసిషన్ తీసుకున్నారు ఇంకా నేను ఏం చేయలేనులే అన్నట్టుగా కామ్గా ఉన్నాడు, కాసేపు ఆలోచిస్తున్నాడు। ఆది ఏదైనా వచ్చినప్పుడు పాయింట్ అంటే తనకు డిస్టర్బెన్స్ వచ్చినా తనకు నచ్చంది ఏదైనా ఎదురైనా వెంటనే సైలెంట్ అయిపోతాడు, దాని గురించి ఆలోచిస్తాడు, అనలైజ్ చేస్తాడు, దీన్ని ఎలా మాట్లాడాలి అండ్ ఇందులో ఏ పాయింట్ ఉంది, అసలు ఎందుకు ఇలా ఆలోచించి ఉంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీరు తీసుకుంది సిల్లీ అని చెప్పేసి ఒక పాయింట్ అన్నాడు। అది కూడా రేవంత్ అండ్ శ్రీహాన్ రోహిత్ వీళ్ళందరూ రేజ్ అయ్యేటప్పుడు అయ్యాడు, దాని తర్వాత అంటే దానికి ముందు అయితే ఏం మాట్లాడలేదు, అంటే ఆలోచించి మాట్లాడాడు అనిపించింది। నెక్స్ట్ రేవంత్ శ్రీహాన్ ఆదిరెడ్డి వీళ్ళెవరు ఒప్పుకోకపోవడంతో ఇంకా ఇక్కడ ఆదిరెడ్డి అన్న ఒక్క పాయింట్ అస్సలు నచ్చలేదు నాకు, ఒకవేళ నేను ఈ టాస్క్ 6 పాయింట్లు గెలిస్తే
సెకండ్ అయితే 4 పాయింట్స్ థర్డ్ అయితే 2 పాయింట్స్ సో 6 పాయింట్ల టాస్క్ ని నేను వదులుకుంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళైనా కవిత అయినా ఎవరైనా చెప్పుతో కొడతారు అనే పాయింట్ అన్నాడు ఈ స్టేట్మెంట్స్ ఏ కొన్ని కరెక్ట్ కాదు ఆల్రెడీ మాట్లాడేది సో హౌస్ లో ఏం జరిగింది బయట చూస్తూనే ఉంటారు ఏ సిచువేషన్ లో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా చూస్తూ ఉంటారు బట్ తన్ని సపోర్టర్స్ కాని తన ఫాలోవర్స్ కాని కాస్త బాధపడతారు ఒకవేళ తను ఆడకపోతే కానీ అక్కడ డిసిషన్ అనేది ఫైనల్ సంచాలక్ది కాబట్టి సంచాలక్ తీసుకున్న డిసిషన్ ఏదైనా ఫైనల్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయంలో ఆల్రెడీ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అసలు జనాల గురించి ఏమన్నా మాట్లాడితేనే ఈ పాయింట్ కరెక్ట్ కాదు అన్న ఫీల్కి వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పొచ్చు హౌస్ లో ఉన్న వాళ్ళు ఇక మొత్తానికి ఈయన రోహిత్ ఆడను అన్నాడు కాబట్టి నేను టాప్ 3 తీసుకుంటున్నాను లిస్ట్ 3 వదిలేస్తున్నాను అని అన్నాడు అంటే రోహిత్ కి అండ్ శ్రీహాన్ కి ఈ ఇద్దరికి వదిలేసి నేను మిగతా ముగ్గురికి ఛాన్స్ ఇస్తున్నాను అనేసరికి అసలైన టైం ఇక్కడ స్టార్ట్ అయింది సో రోహిత్ కి పాయింట్ దగ్గర నువ్వు రేజ్ అవ్వవు అండ్ నీ అవసరం ఉన్న దగ్గర నువ్వు స్టాండ్ తీసుకోవు అన్న పాయింట్ ఏదైతే మైండ్ లో ఉందో అది ఈరోజు యూటిలైజ్ చేసుకున్నాడు అనిపించింది ఏ కాభిప్రాయం అనే బిగ్ బాస్ ఎందుకు అంటాడు అంటే మీ థింకింగ్ ఏంటో చూద్దాము మీరు ఏ సిచ్యువేషన్ లో ఎలా ఆలోచిస్తారో అనేది చూద్దాము అంటూ ఆ టైంలో ఏకాభిప్రాయం అనేది పెడతారే తప్ప ఏకాభిప్రాయం అనేది సిల్లీ కాదు మీరు ఏకాభిప్రాయం అనేది అందరికీ ఫేర్ గా ఉండేలాగా చూడాలి ఖచ్చితంగా మీరు అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారు అని రోహిత్ గట్టిగా బల్ల బుద్ధి మరీ చెప్తున్నాడు అసలు నువ్వు అలా ఎలా అంటావు నువ్వే కదా ఆడను అన్నావు అంటే నేను ఆడను అన్నప్పుడు నన్ను మాత్రమే తీసేసేది ఉండే ఫైమన్ ఎందుకు నా వల్ల తీసేశావు అని చెప్పేసి గట్టిగా అడిగాడు రోహిత్ సో రోహిత్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు అంటే ఫస్ట్ టాప్ లో ఉన్న ఆల్రెడీ తీసేసి లీస్ట్ లో ఉన్న నన్ను తీసేసి మధ్యలో ఉన్న ముగ్గురిని మాత్రమే ఆడించి ఉంటే కాస్త అంత ఫెయిల్ డిసిషన్ అయ్యి ఉండేది నెక్స్ట్ టాస్క్ ఉంటదో ఉండదో తెలీదు కాబట్టి ఆ టైంలో ఇలా మధ్యలో ఉన్న ముగ్గురిని తీసుకుంటే బెటర్ అనేది అతని ఫీలింగ్ కానీ ఈయన అండ్ శ్రీ సత్య వీళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే అయితే టాప్ 3 లేదా లీస్ట్ 3 మధ్యల్ని గిద్దే అలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ మేము తీసుకోము అన్నట్టుగా టాప్ 3 లేదంటే లీస్ట్ 3 ఇందులో మేము టాప్ 3 కే ఓటేస్తున్నాం మీరు లీస్ట్ 3 ఒప్పుకోలేదు కాబట్టి అని చెప్పేసి ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నట్టుగా ఉంటుంది కదా అట్లా ఓన్లీ 1-2 ఆప్షన్స్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళు అనుకున్న ఆప్షన్స్ వీళ్ళు టాప్ సారీ ఆప్షన్ బి సి అనుకున్నది ఈ మిడిల్లో ఉన్న వాళ్ళది అంటే లాస్ట్ లీస్ట్ అండ్ టాప్ తీసేసి మధ్యలో ఉన్న వాళ్ళని మాత్రం సపోర్ట్ చేద్దాం అనుకున్నది వీళ్ళ ఆప్షన్స్లలో లేదు అసలు రోహిత్ ఏమో నన్ను ఎలాగో వద్దని నేను అనుకున్నాను కాబట్టి నన్ను తీసేసి ఫైమ ఆడతాను అంటుంది కాబట్టి తనను ఆడనిస్తారు అని అనుకున్నాడు బట్ ఇకదంతా తీసుకొచ్చి మొత్తానికి రోహిత్ మీద వేసేసరికి రోహిత్ కి ఎక్కడ లేని కోపం వచ్చింది అసలు నిజానికి రోహిత్ యాక్సెప్ట్ చేసినందుకు రోహిత్ కి అప్రిషియేషన్ దొరకాలి కానీ అక్కడ బ్లేమింగ్ దొరికింది దాంతో ఎవరికైనా కోపం వస్తుంది ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ మంచికి సంబంధించిన ఫలితం వస్తే బాగుంటుంది అంతేగాని దాని పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా దానికి రిప్లై వస్తే చిర్రెత్తిపోతుంది అదే ఈరోజు రోహిత్ కి జరిగింది మీరు అన్ఫేర్ డెసిషన్ ఎలా తీసుకుంటారు అసలు మీకు కొంచెమన్నా ఉందా అని చెప్పేసి రోహిత్ అన్నాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే అవును నువ్వే కదా ఆడను అన్నావు అంటే నేను ఆడను అన్నప్పుడు నేను ఆడను అంటే మీరు ఫైమల్ ఎందుకు తీసేస్తారు నా డెసిషన్ మీద మీరు ఎందుకు బేస్ చేసుకుంటారు మీ డెసిషన్ మీద మీరు చెప్పాలి కదా నేను ఆడను అన్నప్పుడు నన్ను తీసేయాలి ఫైమల్ ఎందుకు తీసేశారు అంటే మీరు నేను చెప్పానని చెప్పేసి ఫైమల్ కూడా తీసేస్తారా అంటే నేను చెప్తేనే మీరు మీకు బ్రెయిన్ లేదా బుద్ధి లేదా ఇవన్నీ మాట్లాడాడు అనమాట అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైమ ఆడాలి అనే తనకు ఉండే ఫైమ చాలా బాధపడుతుంది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఆలోచించలేదు అనే ఇక్కడ పాయింట్ అనమాట అందుకు అంతగా కోపం వచ్చింది రోహిత్ కి అసలు ఎందుకు వీళ్ళు ఇంతగా రేజ్ అవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు ప్లాన్ సి అనుకున్నారు మీరు ప్లాన్ ఏ బి మాత్రమే అనుకున్నారు అందుకు వాళ్ళకి అంత కోపం వచ్చింది అని నాకు అర్థమైంది సో మొత్తానికి టాప్ 3 సెలెక్ట్ చేశారు లాస్ట్ కి సో ఇంకా ఇది ఏంటి ట్రియా తలాన్ అంట ఈ టాస్క్ లో పేర్లు ఎక్కడ పట్టుకొస్తారు సో ట్రియా తలాన్ మొత్తానికి ఈ టాస్క్ లో అయితే రేవంత్ శ్రీహాన్ అండ్ ఆదిరెడ్డి సో ఇందులో ఆదిరెడ్డి లాస్ట్ రావడం కారణం ఏంటంటే ఆ బెలూన్స్ ఊదడానికి అతనికి అంత ప్రాక్టీస్ లేదు అండ్ చాలా త్వరగా ఊదలేకపోయాడు అక్కడే మైనస్ అయింది ఆదిరెడ్డికి లేదంటే ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ లో వస్తుండే సో ఇది అతనికి మైనస్ అయింది ఎందుకంటే వాళ్ళు 10 ఊది పక్కకి వెళ్ళిపోయినా కూడా ఈయన ఇంకా 4-5 అక్కడే ఉన్నాడు అనమాట అందుకు అంత లేట్ అయిపోయింది సో ఆదిరెడ్డి ఇక్కడ లీస్ట్ లో పడిపోయాడు సో ఈవెన్ టాప్ లో ఉన్న ఆదిరెడ్డి థర్డ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు కదా శ్రీహాన్ రైట్ సో 2 పాయింట్స్ తేడాతో కాబట్టి అతను టాప్ కి అంటే ఇద్దరు ఈక్వల్ అయిపోయారు 14-14 పాయింట్స్ తో మళ్ళీ టై బ్రేకర్ అని బిగ్ బాస్ వేరే ఏదైనా టాస్క్ పెట్టచ్చు కదా అతను మైనస్ అయినా మళ్ళీ అదే పాయింట్ అదే టాస్క్ తీసుకొచ్చి పెట్టేసరికి ఆదిరెడ్డి ఇంకా పోయిందిరా సామి అనుకున్నాడు మొత్తానికి పోయింది ఈ రోజు సో ఆదిరెడ్డికి ఆ బెలూన్స్ ఊదడం మాత్రమే మైనస్ అయింది అక్కడ కొంచెం లో అయిపోయాడు సో అందుకంటే స్లో అయిపోయాడు కాబట్టి అతను వెనకబడిపోయాడు ఈ టాస్క్ ఓడిపోయాడు టికెట్ ఫినాల టాస్క్ నుంచి కూడా వైదొలిగిపోయాడు సో మొత్తానికి శ్రీహాన్ విన్ అయ్యి
వెళ్ళిపోయాడు. అండ్ అది ఏకాభిప్రాయం ఉంటేనన్నా బాగుండేది. ఎట్లా మాట్లాడతారంటే అది ఉంటే ఇది బాగుండేది, ఇది ఉంటే అది బాగుండేది, అంటే వాళ్ళకి ఏది ఫేవర్ చేయకపోతే ఆ రీజన్ ని ఎత్తి చూపించి నాకు అదే ఏంటో బాగుండేది అని మాట్లాడతారనమాట. ఇది కరెక్ట్ కాదనిపించింది. బట్ ఇంకా అది ఫ్రస్ట్రేషన్, ఇంకా ఏం ఎవరిని బ్లేమ్ చేయలేదు వేరే వాళ్ళలాగా. సో ఆది రెడ్డి ఇక్కడ కొంచెం కూల్ కామ్ అయిపోయాడు. ఇంకా పోనీలే పోయింది అది అని తన కోపాన్ని బెలూన్స్ ఊదడం మీద తీసేశాడు. నాకు ఇక్కడే కదా మైనస్ అయింది అనిపించి బెలూన్స్ ఊదుతుంటే పాపం అనిపించింది. సో ఇక రోహిత్ వర్స సినియా మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఎందుకు మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు, నేను అన్ఫేర్ చేశానని ఎందుకు అన్నారు అని ఈయన అంటే, మీరే కదా ఒప్పుకున్నారు ఆడనని, మీకు ఆడడం రాక అని ఇట్లా అనేసరికి, ఆడడం రాదు అసలు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇట్రా ఒకసారి ఇట్రా అని చెప్పేసి వెళ్తున్న ఈయన అని పిలిచి మరి ఆ పాయింట్ ని క్లియర్ చేసి వెళ్ళు అంటే, లేదు మీరే ఆడనన్నారు కదా అంటే, నేను ఆడను అనే డిసిషన్ ఎందుకు తీసుకున్నాడని నీకు అర్థం అవ్వలేదా, నేను ఆ డెసిషన్ తీసుకున్న దానికి కారణం ఫైవ్ మంత్ మీరు తీసుకుంటారని, బట్ మీరు తీసుకోలేదు, నేను తీసుకుని కూడా వేస్ట్ అయిపోయింది, అంటే నేను మీకు అవకాశం ఇచ్చినప్పుడే మీరు ఆడలేదు, నువ్వెవరు అవకాశం ఇవ్వడానికి అని చెప్పేసి రోహిత్ అన్నాడు. సో ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే మధ్యలో శ్రీహాన్ వచ్చేసి, మీ పాయింట్ అసలు నన్ను తీసేద్దామని, అందుకే నన్ను తీసేద్దామని చాలా ట్రై చేశారు మీరు లీస్ట్ త్రీ అని చెప్పేసి, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అందుకే మీకు ఇంత కోపం వస్తుంది, అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పి శ్రీహాన్ అంటుంటే, అసలు ఏంటి శ్రీహాన్ నువ్వు పొద్దు నుంచి అంత రేజ్ అవుతున్నావు, మేము ఏం మాట్లాడాము, కెమెరాతో ఏం మాట్లాడాము, బిగ్ బాస్ తో ఏం మాట్లాడాము అనేది మీకు సరడి రోజు నాకు సార్ వచ్చినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, ఎందుకు మీరు అనవసరంగా రేజ్ అవుతున్నారు, అసలు ఎందుకు ఇంత కోప్పడుతున్నారు అని చెప్పి శ్రీ సత్య కూడా కొంచెం రేజ్ అయింది ఇక్కడ. దాంతో ఇంకా శ్రీహాన్ సరళి పోనీ అని లైట్ తీసుకున్నాడు. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కూల్ అవ్వడానికి శ్రీ సత్యని కూల్ చేయడానికి శ్రీహాన్ ట్రై చేశాడు. కానీ ఇంకా నేను తర్వాత టైం వచ్చినప్పుడు మాట్లాడతా అంటే, ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పావు, నేను వెయిట్ చేస్తాను అని శ్రీహాన్ కొంచెం ఫ్రెండ్షిప్ లో ఆమెను బుజ్జగించడానికి, ఆమె అలక తీర్చడానికి, కొంచెం కూల్ చేయడానికి కూల్ గా మాట్లాడాడు అనిపించింది. సో ఈ రోజు మొత్తానికి నేను పట్టుకున్న కుందేలకు మూడు కాళ్ళు అంటే, నేను పట్టుకున్న కుందేలకు ఐదు కాళ్ళు, ఇట్లా అయిపోయింది పరిస్థితి. నాది ఏకాభిప్రాయం రైట్ అంటే నాది ఏకాభిప్రాయం రైట్ అని సంచాలకులు వర్సెస్ గేమర్స్ అన్నట్టుగా మారిపోయింది. నాకు తెలిసి ఖచ్చితంగా నాకు సార్ ఈ విషయంలో ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే, మీకు డిసిషన్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ మీరు యూజ్ చేసుకోలేదు, అందుకు సంచాలకుల చేతిలోకి వెళ్ళిపోయింది. అదేదో డిసిషన్ మీరే తీసుకుని ఉంటే సంచాలకుల డిసిషన్ మీరు పాటించాల్సిన అవసరం రాకపోయేది కదా, డిసిషన్ మీరు తీసుకోకపోతే మీ తప్పు కదా, మీరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని ఈ పాయింట్ అయితే మెన్షన్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత రేజ్ అయ్యి ఆమె తప్పు ఈమె తప్పు అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకునేది ఉండే మరి అలాంటప్పుడు అనే మాట అయితే వస్తుంది. చూద్దాం మరి నాకు సరే ఏమడుగుతారో ఈ రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే. సో ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది అండ్ ఎవరిది రాంగ్ అనిపించింది, ఇనియా వర్సెస్ రోహిత్లో ఎవరిది కరెక్ట్ అనిపించింది. సో రోహిత్ ఆలోచించిన పాయింట్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది, ఎందుకంటే నేను నా సెల్ఫ్గా వద్దనుకుంటున్నాను కాబట్టి మీరు ఫైమా అని తీసుకోండి అన్నట్టుగా తను తప్పుకున్నాడు. ఈవెన్ ఫైమా అలాగే మధ్యలో ఉన్న శ్రీహాన్ ఇంకా రేవంత్ ఈ ముగ్గురికి వచ్చి ఉంటే బాగుండేది అనేది అతని ఆలోచన. బట్ ఇనయ టాప్ వన్ లేదా టాప్ త్రీ లేదంటే లీస్ట్ త్రీ అనేది మాత్రమే పట్టుకుంది, అది నచ్చలేదు. రోహిత్ మాత్రం మధ్యలో ఉన్న ఏదైతే ఉందో లీస్ట్ టాప్ ఇద్దరిని వదిలేసి మధ్యలో ఉన్న వాళ్ళని ఇచ్చింటే బాగుండేది ఆడడానికి ఆపర్చునిటీ అనేది రోహిత్ పాయింట్. సో ఈ ఇద్దరిలో ఎవరి పాయింట్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో నాకైతే రోహిత్ కరెక్ట్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ టాస్క్ ఉంటుందో ఉండదో అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి, అతను ఆమె కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు ఆమెను కూడా పెట్టి ఉండేది కరెక్ట్ అనేది నాకు అనిపించింది. బట్ ఆదిరెడ్డి కూడా ఒప్పుకోవాలి కదా ఆ పాయింట్లో, ఆదిరెడ్డి టైంలో కూడా ఆలోచించి ఆయన ఎలాగో కాంప్రమైజ్ కాడు అని చెప్పేసి ఈయన ఈ డెసిషన్ తీసుకుంది అని నాకు అనిపించింది. సో మొత్తానికి మరి ఇద్దరులో ఏవైతే కరెక్ట్ అనిపించింది మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక లాస్ట్ టాస్క్ వచ్చేసి రేవంత్ వర్సెస్ శ్రీహాన్ నడిచింది కదా, సో నడుస్తుంది ఇంకా అది మనకు రేపు చూపిస్తారు. సో మొత్తానికి ఈ టాస్క్ లో అయితే శ్రీహాన్ విన్ అయ్యాడు, టికెట్ ఫినాలిటీకి వెళ్ళిపోయాడు, అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన శ్రీహాన్ కి కంగ్రాచులేషన్స్. సో శ్రీహాన్ రేవంత్ ఇద్దరిలో శ్రీహాన్కి రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరికి వచ్చినా పెద్ద నష్టం ఏం లేదు, ఎవరికి వచ్చినా లాభం ఏం లేదు, ఎందుకంటే ఇద్దరు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వచ్చినా అంత బెనిఫిట్ ఏం లేదు, ఇంకొకరికి వచ్చింటే బాగుండేది అని నేను ఏదే చెప్తాను ముందు నుంచి. సో మరి మీకేమనిపిస్తుంది అండ్ ఎవరు శ్రీహాన్కి రావడం కరెక్టా రేవంత్కి వచ్చేది ఉండేనా అనేది మీ అభిప్రాయమా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరికి వచ్చినా ఈక్వలే అనిపిస్తుంది, ఎవరికి వచ్చినా పెద్ద నష్టం ఏం లేదు అని నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.